గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి బెడ్రూమ్లో కావచ్చు వాయువ్యం బెడ్రూమ్లో కావచ్చు పెద్ద పెద్ద కిటికీలు ఉండొచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఉన్నటువంటి ఈ కిటికీ వచ్చేసి నైరుతి బెడ్రూమ్లో కావచ్చు వాయుం బెడ్రూమ్లో కావచ్చు ఎక్కడైనా సరే బెడ్రూమ్లో ఇంటి మొత్తానికి నైరుతిలో కావచ్చు ఇంటి మొత్తానికి వాయుంలా కావచ్చు ఉండొచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ఇంత ఇంత పెద్ద కిటికీలు ఉండకూడదు రూము వెడల్పులు చూస్తే పది అడుగులు పన్నెండు అడుగులు ఉంటుంటాయి అటువంటి దాంట్లో ఇంత ఇంత పెద్ద కిటికీలు పెట్టకూడదు తర్వాత పూర్తి నైరుతి కానీ పూర్తి వాయువులో కూడా ఇంతంత పెద్ద కిటికీలు పెట్టకూడదు వెంటిలేషన్ కోసం తీసుకుంటుంటారు ఓకే కానీ అది అంత మంచి ఫలితాలు ఇవ్వదు ఎప్పుడైతే నైరుతిలో ఎంత పెద్ద కిటికీ ఉంటుందో ఇంటి యజమాని పూర్తిగా ప్రశాంతంగా ఉండడానికి కోరుకుంటుంటాడు అంటే పని పాట ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి ఇంకా దేని మీద ధ్యాస ఉండదు వర్క్ మీద ధ్యాస ఉండదు ఫ్యామిలీ మీద ధ్యాస ఉండదు తింటున్నాము ఉంటున్నాము అన్నటువంటి అంశం తప్పితే దాదాపుగా దేనికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎక్కువ కేస్ స్టడీస్లో జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నాను తర్వాత చాలా కొద్ది మందికి మాత్రం కష్టపడినా కూడా ఫలితం దక్కపోవటం లేదా అనుకున్న పనులు రీచ్ కాలేకపోవటం తర్వాత ఏదైతే వాళ్ళకి జాబ్స్లో కావచ్చు కెరియర్లో కావచ్చు డెవలప్మెంటు ఆగిపోవటం ఏదైతే వాళ్ళకి ఇంక్రిమెంట్ రావాలి లేకపోతే జాబ్లో మనం అనుకున్న టార్గెట్ పూర్తి చేసాము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకొని ఆగిపోవటం తర్వాత స్టడీ అయిపోయింది కెరియర్లో సెటిల్ కావాలి అని అనుకొని ఎన్నిటి కోసం ట్రై చేసినా కూడా ఇంట్లో పిల్లలు అక్కడ దాకా చివరి దాకా వెళ్ళి కరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ కాడ జాబ్ కోల్పోవడం ఇటువంటి కేస్ స్టడీస్ ఎక్కువ మనం చూడడం జరిగింది కాబట్టి ఏంటంటే నైరుతిలో కానీ వాయువంలో కానీ ఈ విధమైనటువంటి కిటికీలు మనం పెట్టుకోకూడదు అందులోనూ మనకి నైరుతులు అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి వాయువ్యంలో ఇంత పెద్ద కిటికీలు ఉంటే మానసిక ప్రశాంతత అనేది అస్సలు ఉండదు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు అనేక రకాల కారణాలు చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం తర్వాత ఎందుకు ఏంటి వాళ్ళలాగా వీళ్ళలాగా అందరు మనల్ని అనుకుంటున్నారు ఇటువంటి అన్ని కేస్ స్టడీస్లో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ను కూడా మన కేసు చూసుకోవటం తర్వాత ఎక్కువగా ప్రశాంతత కోల్పోవడానికి ఎన్ని రకాలైనటువంటి రీజన్స్ ఉంటాయో అన్ని రకాల రీజన్స్తో ప్రశాంతత అనేది కోల్పోవడం జరుగుతుంటుంది కాబట్టి ఏంటంటే నైరుతిలో కానీ వాయువంలో కానీ ఇంత ఇంత పెద్ద కిటికీలు తీసుకోవద్దు రూమ్ ఉందనుకోండి చిన్న కిటికీ ఒకటి తీసుకోండి ఇప్పుడు రెండు డోర్ల కిటికీ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ డోర్ కిటికీ తీసుకోవచ్చు ఇదంతా కాదనుకుంటే ఇవాళ రోజుల్లో ఏసీలు చేసుకుంటున్నారు కాబట్టి అసలు కిటికీ లేకుండా పైనుంచి వెంటిలేటర్లు ఒక రెండు చిన్న వెంటిలేటర్లు రెండు మూడు తీసుకోవచ్చు అలాగా మన అవకాశాన్ని బట్టి ఎంతవరకు అయితే మనం నైరుతి వాయువుల్లో బెడ్రూమ్స్లో మనం కిటికీలు అవాయిడ్ చేస్తామో వాటి నుంచి బ్యాడ్ ఎఫెక్ట్ తీసుకోకుండా ఉంటాము అసలు వెంటిలేషన్ లేకుండా ఉండకూడదని కాదు వెంటిలేషన్ ఉండాలి ఏ రూమ్కైనా వెంటిలేషన్ ఉండాలి వెంటిలేషన్ లేకుండా అసలు ఉండకూడదు కాబట్టి దాని ప్రకారం ఎంత వెంటిలేషన్ ఉండాలి ఎక్కడెక్కడ తీసుకుంటే వెంటిలేషన్ వస్తుంది కిటికీ తీసుకోవాలా కిటికీ తీసుకునే అవసరం లేదా వెంటిలేటర్లు ఓటికి రెండు ఎక్స్ట్రా పెట్టుకుంటే వెంటిలేషన్ వస్తుందా ఆ వెంటిలేషన్ సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకొని దాని ప్రకారం మంచిగా మనం వాస్తు ప్రకారం సెట్ చేసుకుంటే దాని నుంచి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా కిటికీల నుంచి కావచ్చు వెంటిలేటర్ల నుంచి కావచ్చు చెడు ఫలితాలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులంతా కూడా మన ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి మీతో పాటు వాస్తు నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్కి మీ నియర్ బై ఉన్నటువంటి వ్యక్తులకి మీ గ్రూప్స్లో వాట్సాప్లో ఫేస్బుక్లో అన్ని సోషల్ మీడియాస్లో షేర్ చేయండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తద్వారా ఏంటంటే లైక్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలి ఇంకా మీకు ఎక్కువ నాలెడ్జ్ రీచ్ చేయాలని చెప్పేసి నాకు కూడా మంచి ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్